నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది కార్పొరేటర్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే నిన్న ప్రభాకర్ చౌదరణ పాదయాత్రలో జనం చూసి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఓటమి అని నెక్స్ట్ ఎలక్షన్లో మా ఓటమి ఖాయం, నెక్స్ట్ ఎవరు నిలబడినా కానీ మేము ఓడిపోతామని వాళ్ళు డిసైడ్ అయిపోయినారు నిన్న. దానికి వాళ్ళ ఉల్కిని కాపాడుకునే కోసం వాళ్ళు తిక్కతిక్క మాటలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం జరుగుతూ ఉంది ప్రెస్ మీట్లో. ముస్లిం మైనార్టీకి ఏం చేసినారు చంద్రబాబు నాయుడు గారు, ప్రభాకర్ చౌదరి గారు అని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారో కొంచెం వివరంగా చెప్పాలని నేను వాళ్ళకి సవాల్ విసురుతున్నా. ఎందుకంటే గతంలో ఎన్నో పథకాలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే, అది ప్రతి ఒక్క లోకంకి తెలుసు. ఎందుకంటే మన దేశంలోనే ఒకే నాయకుడు, ఒకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మౌజన్లకి ఇమాములకి గౌరవేతనాలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. అదేవిధంగా ఇంకా పదవీలు వస్తే పదవీలు ఏమి ఇచ్చినారా ఆమెకి? మైనార్టీ మినిస్టర్ ఇవ్వలేదు నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మీరు మా మైనార్టీ మినిస్టర్ ఇచ్చినా మేమంటారు, ఇస్తే ఏం సాధించినారు మైనార్టీ మినిస్టర్ తీసుకుని? ఇప్పుడు అమ్జద్ బాషా గారు కనపడడం లేదు, పేపర్కి వేయాలా మేము? ఈనాడు జ్యోతికి పేపర్కి యాడ్లు ఇస్తాను, అమ్జద్ బాషా గారు కనపడడం లేదు. ఏ ఎవరు చేస్తారు పని అంటే వాళ్ళు, నువ్వు జగన్ కూర్చోమంటే కూర్చోల్లా, లేమంటే లేల్లా. ఈ అమ్జద్ బాషా ఏం చేస్తారు ఇట్లా మినిస్టర్ తీసుకొని? యాపొద్దున అసెంబ్లీలో ఒక్క వీడియో చూపించిన అమ్జద్ బాషా గారిది, మైనార్టీల సంక్షేమం గురించి మాట్లాడేది, మైనారిటీకి ఇది కావాలా అది కావాలని డిమాండ్ చేసినది. ఒక్క వీడియో నాకు రిలీజ్ చేయండి మీరు, అమ్జద్ బాషా గారు మాట్లాడిన వీడియో ఒకటి, మీకు దమ్ము ధైర్యం ఉంటే. అంతేగాని ఊరికే ఏం చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అంటే అది మంచి పద్ధతి కాదు. మీకు రాను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి తప్పుతారు. ఇంకో విషయం, మీ జిల్లా పదవులు ఎన్ని ఇచ్చినారు నారా చంద్రబాబు నాయుడు? గతంలో రాజ్యసభ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడుదే, మైనార్టీకి ఒక రాజ్యసభ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు, గ్రంథాలయ చైర్మన్ ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఎన్నో పథకాలు ఇచ్చారు జిల్లా పరిషత్ చైర్మన్, మన జిల్లాలోనే కాదు గుంటూరు జిల్లాలో ఇచ్చారు ఎన్నో పథకాలు ఇచ్చారు. మీరేం చేశారు? ప్రభాకర్ చౌదరి 2004లో రహమతుల్లా అన్నకి టికెట్ ఇస్తే మోసం చేసినారంట. అంటే రహమతుల్లా అన్నకి టికెట్ ఇచ్చారని మీరు ఒప్పుకుంటున్నారు కదా, టికెట్ ఇచ్చినారు కదా చంద్రబాబు నాయుడు గారు, అంటే మైనార్టీకినే కదా ఇచ్చింది చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఇన్ఛార్జ్ ఉన్నా కూడా ప్రభాకర్ చౌదరి అన్న, ప్రభాకర్ చౌదరి అన్న కాదని ఒక మైనార్టీకి ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకొని మీరే చెప్తున్నారు రహమతుల్లాకి టికెట్ ఇచ్చారని. ఏమి ఆ రోజు ఇన్ఛార్జ్ తీసి రహమతుల్లా అన్నకి టికెట్ ఇచ్చారు, అది వ్యక్తిగతం. అతను చనిపోయినాడంటే అతను వ్యక్తిగతంతో కారణాల వల్ల అతను చనిపోయినాడు. రాజకీయంలో మామూలే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఆత్మహత్యలు హత్యలు జరుగుతూ ఉంటాయి రాజకీయంలో. దానికి దృష్టి పెట్టుకొని మీరు అది జరిగింది ఇది జరిగింది అనే ఊరికనే నేను మన అడుగుతున్నాను. మీరు అదే నదీమ్ అహ్మద్కి పెద్ద దర్గాలో మాట ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, చెవులో చెప్పినాడు, ఆడ చెప్పినాడు, ఈడు చెప్పినాడు అని చెప్పినారు మీరు. ఏమి 2 ఏళ్ళు దాదాపు వేల కోట్లు ఖర్చు పెట్టుకున్నారు నదీమ్ గారు తిరిగి మన అనంతపురం అంత ఇంత తిరిగి నాకు సీట్ ఇచ్చినారు చెప్పేసినారు జగన్మోహన్ రెడ్డి గారు అని. లాస్ట్ ఏం చేసినారండి నదీమ్ అహ్మద్ గారి హిందూపూర్కి పంపించినారు. హిందూపూర్ నుంచి అట్లా ఏమన్నా కర్ణాటక పంపిస్తారేమో ఇప్పుడు ఏదైతే తెలియదు నాకు అట్లే. ఏమన్నా కోట్లు ఖర్చు పెట్టుకుని ఏం చేశారు? మోసం చేసే ఘనత జగన్మోహన్ రెడ్డిది, ముస్లిం మైనార్టీకి మోసం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. కానీ చంద్రబాబు నాయుడు యా పొద్దు చంద్రబాబును మాట తప్పడు, మనమ తిప్పడు చంద్రబాబు నాయుడు గారు. మీ ఎట్లా దొంగ హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి తప్పించుకునేంత ఇది కాదు నారా చంద్రబాబు నాయుడు గారిది అని ఇక్కడ ప్రభాకర్ చౌదరి అన్నది. కానీ ఇక్కడ ప్రభాకర్ చౌదరి అన్న ముస్లిం మైనార్టీకి అండదండగా ఉన్నాడు ఎప్పుడు. కానీ ముస్లింకి ఏం సమస్య అయినా కూడా నేను కార్పొరేటర్ సీట్లు ఇవ్వలేదా ఇంతకుముందు మా ప్రభాకర్ చౌదరి అన్న? కోఆప్షన్ మెంబర్లు ఇవ్వలేదా ప్రభాకర్ చౌదరి అన్న? ఎన్ని ముస్లిమ్స్కి ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ముస్లింకి ఏం కష్టం ఉన్నా కానీ నేను ఉన్నానని ముందుకు వస్తాడు ప్రభాకర్ చౌదరి అన్న. ఇవన్నీ మీరు మా మాటలు మా దొంగ మాటలు అన్నీ మాట్లాడి వదిలేసి మీరేమన్నా ఉన్నా అభివృద్ధి చేయండి కానీ ఊరికి ఈ దొంగ మాటలు మాట్లాడి మీరు కాలం గడుపుతున్నారు అంతే. ఏం లేదు, మీ ప్రజా ఆదరణ చూసినారు నిన్న మా ప్రభాకర్ చౌదరి అన్నది. మీరు భయపడుతున్నారు, మీ చాత ఏంది కాదు, ఇంకా మీ కథ అయిపోయింది, మీ ఫైల్ క్లోజ్.